సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలు 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 వాళ్ళకి ఏం చేస్తాము, వాళ్ళకి ఏం చేసి రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేయాలి, ఆయనకి ఎప్పుడు కుటుంబం కాదు ప్రజలే ఆయనకి దేవుళ్ళలాగా చూసుకుంటారు, ఆయన ఊపిరే ప్రజలు. అట్లానే మీ అందరికీ తెలుసు ఒక ఫోర్ట్ ఉంటుంది, శిలలుపై శిల్పాలు చెక్కినారు అని. అట్లానే చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు రప్పలు మధ్యన ఆయన హైటెక్ సిటీ చెక్కారు. ఒకప్పుడు రప్పల మధ్యన వచ్చింది కనుక అందరూ నవ్వేవారు, అది కంప్లీట్ అవ్వకంటే ముందల. ఏంటి ఆయన అంత దూరం కడుతున్నారు, ఎవరు వెళ్తారు, మట్టి రోడ్లు లైట్లు లేవు, ఆయన ఏమైనా పిచ్చి పట్టిందా అంత దూరం కడుతున్నారు. ఇప్పుడు ఆ హైటెక్ సిటీ హైదరాబాద్ పేరు సైబరాబాద్ గా మార్చేసింది. దాంతో వేలాది కోట్లాది డబ్బులు గవర్నమెంట్ కి వస్తాను, అది ఆయన ఆలోచన, అది ఆయన ప్రజలకి ఇవ్వాల్సింది. తర్వాత ఆయన ఎప్పుడు అనుకునేవారు మీకు ఆయన గురించి, ఆయన విజన్ 2020 గురించి మీకు వినే ఉంటారు లేకపోతే చదివే ఉంటారు. ఆ విజన్ 2020 స్థాపించలేదు, ఆ బుక్ 2010 లో నిర్మించారు. అంటే ఆయన 15 సంవత్సరాలు ముందుగా ఆయన ఆలోచన అంత ముందుకే ఉంది. దాంట్లో ఆయన చెప్తాను, దాంట్లో ఒకటి అది ఐటీ గురించి ఆయన వివరంగా ఇచ్చారు. ఇది విద్యార్థులు చదువుతారు, దీంతో వాళ్ళు ముందుకెళ్తారు, దీంతో రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకి వేలాది కోట్లు సంపాదిస్తారని ఆయన విజన్ లో